ఈరోజు మన టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ గారి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఆల్మోస్ట్ రాధేశ్యామ్ టైంలో కూడా ఒకటి నేను చెప్పాను వేరే ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన డార్లింగ్ ప్రభాస్ గారు మన సౌత్లో ఎనీ మూవీ చేయనివ్వండి, అది మినిమం ఇంత భయంకరంగా ట్రోల్ కావటం కానివ్వండి, లేదంటే ఇలా జరిగిందైతే హిస్టరీలో లేదు ఎక్కడ ఆయన తీసిన ఏ మూవీ కానివ్వండి, మన సౌత్లో ఉన్న వాళ్ళతో తీసి అదే పాన్ ఇండియాలో చేసుకుంటే బెటర్ కదా, అక్కడ డైరెక్టర్స్తో మన బాలీవుడ్ డైరెక్టర్స్తో చేసే అవసరమే లేదు, మనోళ్ళతోటే ఇక్కడ ఇప్పుడు సాలార్ గారు సాలార్ మూవీ వస్తుంది ఎక్సలెంట్, దాని తిరుగులేదు సాలార్కి అయితే. రాధేశ్యామ్ ఓకే, సాలార్ మూవీ ఏంటంటే ఇప్పుడు ఎలా మనకి యష్ గారిని హైప్ చేశారో ప్రభాస్ గారు కూడా 100% అవుతారాలు, ఆయనకి ఇయర్ ఎండింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఆ ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే 23/10/1979, రూట్ అండ్ డెస్టినీ నెంబర్ 5/5 కాంబినేషన్, అందుకనే ఆయన చాలా షైగా ఉండటం, ఎక్కువ మాట్లాడకపోవటం, ఆయన ఆలోచన ఆయన విధానం కానివ్వండి, ఆయన ఆలోచన ఆయనకు ఎక్సలెంట్ ఉంటుంది. అలాగే ఆయనకి ఇవ్వటం సజెషన్ కూడా బ్రహ్మాండంగా, పేర్లు కూడా ప్రభాస్ అన్న పేర్లో చాల్దిన్ సిస్టంలో చూసినట్టయితే 7 అక్షరాల్లో 22, ఈ పేర్లో శ్రీహరి గారు కానివ్వండి శ్రీదేవి గారు కానివ్వండి, ఇది 7 అక్షరాలలో 22 నెంబర్ అనేది చాలా ఎక్సలెంట్, ఫిలిం ఇండస్ట్రీకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఈయన అమాయకుని చేసి కూడా ఇప్పుడు అందరు ఇప్పుడు ఈ స్టోరీ ఒక చెప్పడం ఒక విధానంలో, ఆయనని చూపించడం ఒక విధానంలో, చేయటం ఆయన కూడా నమ్మి ఈ చేసిన తర్వాత అది ప్రాజెక్టు చెప్పేటప్పుడు బ్రహ్మాండంగా చెప్తారు, కానీ అది మన ప్రజలకు ముందుకు వచ్చేసరికి అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం ఆయన ఆలోచించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 5 డిజిట్స్లో 20 నెంబర్, అంటే ఇది డిజాస్టర్ నెంబర్ ఆ గురుగారు అంటే అట్లా ఏం లేదు, ఇది ఎక్సలెంట్ కాంబినేషన్. ఇప్పుడు మనకి హాలీవుడ్లో చూసినట్టయితే అర్నాల్డ్ స్వాజ్నేగర్ అనే ఒక లెజెండరీ యాక్టర్ ఉన్నాడు, ఆయన పేర్లో ఏమవుతుందంటే 20 అక్షరాల్లో 5 సంఖ్య, ఎక్కడ స్పేస్ ఉండదు ఆయనకి అర్నాల్డ్ స్వాజ్నేగర్ అన్న దాంట్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే 5 అక్షరాల్లో 20 వచ్చినప్పుడు ఇతరుల గురించి ఆలోచించటం ఎక్కువ అవుతుంది, అరే వాడు ఏమనుకుంటాడు, అరే వాడికి చెప్తే ఏమనుకుంటాడు అని ఈయన ఇబ్బంది పడుతుంటాడు, వానికి చెప్పకుండా ఈయన ఇబ్బంది పడుతుంటాడు ప్రభాస్ గారు, మనం ఎన్నోసార్లు అది అబ్జర్వ్ చేసాం. కాబట్టి ఇది ఒక డిజాస్టర్ నెంబరే అనాలి, కానీ ఇండస్ట్రీకి మంచిది కానీ వ్యక్తిగతంగా ఈయనని వాడేసుకుంటుంటారు, ఈ నెంబర్ ద్వారా వ్యక్తిగతంగా ఈయనని వాడేయటం కానివ్వండి, ఈయనని ఇక అమాయకుని చేసేయటం అనమాట. అలాగే ఈయన ఇతరుల గురించి మనం చూసాం కదా, బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత ఆయన జిమ్ ట్రైనర్కి మంచిగా ఆయన రేంజ్ ఓవర్ ఇచ్చారు, ఇప్పటిదాకా నాకు తెలిసి అయితే ఇండస్ట్రీలో నేను ఎక్కడ వినలే, ఈ వ్యక్తే ఫస్ట్ బాహుబలి అయిన తర్వాత ఒక ట్రైనర్కి ఒక రేంజ్ ఓవర్ ఎవరు ఇవ్వాలి అంటే ఆ మనసు ఆయనకుంది, ఈ నెంబర్ ద్వారా ఆలోచన అనేది వస్తుంది ఆయనకి. సో ఇది పైథాగరసీ సిస్టమ్ అంటాం, 7 అక్షరాల్లో 29 చాలా ఫిజికల్ నెంబర్, ఎక్స్ట్రాడినరీ తెలివి, ఆ యొక్క ఫిజికల్ అపీరియన్స్ కానివ్వండి మీరు చూడండి. ఇది సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎస్ ధోని మీరు చూడండి, మీరు మీ దగ్గర న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఉంటే ఎవరన్నా మీరు చూడండి, ఎంఎస్ ధోని అన్నది కూడా 7 అక్షరాల్లో 29 ఉంటుంది. మరి రక్తం గారుతున్న చంద్రుడు అంటారు, అదంటారు ఇది అంటారు, మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది అంటారు. మహేందర్ సింగ్ ధోని గారిది లవ్ ఫెయిలియర్ ఉంది, మ్యారేజ్ అయినాక మ్యారేజ్ ఏంటి డిజాస్టర్ కాలేదు, కోట్లు సంపాదించాడు ఆయన మ్యారేజ్ అయిన తర్వాత. కాబట్టి ఇక్కడ ప్రభాస్ గారి కూడా ఏంటంటే 7 అక్షరాలలో 29 నెంబర్ చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ నెంబర్. కానీ ఈ మధ్యలో అందరూ ఏంటంటే బాలీవుడ్లో కానీ అందరు కానివ్వండి డార్లింగ్ 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 అనటం ద్వారా ఆయన హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. ఈ ప్రభాస్ అన్న రోజుల్లో మీరు ఎక్కడని చూడండి, ప్రభాస్ గారు ఎలా ఉన్నారు, ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ డార్లింగ్ ప్రభాస్ మంచిదే, కానీ అనారోగ్యం సమస్యలు అనేది తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆయన ఫిజికల్గా ఎట్లా అయిపోతున్నారు ప్రభాస్ గారు అనేది ఫేస్లో మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రభాస్ అంటే ఎక్సలెంట్, తిరుగుండదు ఆయన హెల్త్కి కానీ ఆయన కానీ, ఆ ప్రభాస్ అన్న కళ ఎట్లా ఉన్నది చూడండి. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కానీ బాహుబలి అనటం ద్వారా ఆ సమస్య అనేది ఏర్పడుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ డిడక్షన్లో 5 అక్షరాలు 27, ఇది యాక్చువల్లీ మేము ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్ నెంబర్ అంటాం, ఇది 5 అక్షరాలు 29 లేదా 9లో 5 వచ్చినా 5లో 9 వచ్చినా సరే కానీ వెల్ డిసిప్లిన్ ఉంటారు. ఇప్పుడు ఇదే పేరులో మీరు చూసినట్టయితే టెండూల్కర్ అన్న పదంలో 9 అక్షరాల్లో 5 సంఖ్య ఉంటుంది, కాబట్టి ఆయన తెలివితోటి ఆయన చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా అంతే, ఆయన తెలివితోటి మంచి ప్రాజెక్ట్స్ పికప్ చేసుకోవటం, ఆయన మంచి చేసుకుంటూ రావటం ఎక్స్ట్రాడినరీ, తిరుగులేదు. అలాగే ప్రభాస్ గారి కెరియర్లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది ఎవరు అంటే జక్కన్న. ఇప్పుడు జక్కన్న ప్రభాస్ గారిది తులారాశి అయితే పేరు ప్రకారంగా ప్రభాస్ అన్న తులారాశి అయితే జక్కన్న అన్నది మకర రాశి అవుతుంది. సో తులారాశి నుంచి మకర రాశి చతురస్థానం, సో ఇద్దరు కాంబినేషన్లు ఎప్పుడు వచ్చినా అది బ్లాక్ బస్టర్ హిట్ అది ఇంకా. సో నెక్స్ట్ ఇప్పుడు 2022లో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటిది, ఇప్పుడు ప్రభాస్ గారిది 5/5 కాంబినేషన్. సో ఇక్కడ యాక్టివేట్ అయ్యేది ఏంటంటే రవి, 5/5 ఎప్పుడైతే
కాంబినేషన్ సెట్ అవుతుందో అక్కడ రవి యాక్టివేట్ అవుతాడు. సో 2022 కూడా మొత్తం డిజాస్టరే ఉంది. సో ఆయనకు మనకు ఒకటి కూడా అక్కడ హిట్ లేదు. మనకి 2023లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 2023 అంటే టోటల్ 7. ఇక్కడ గురువు యాక్టివేట్ అయిపోతాడు. ఇక్కడ గురువు చంద్రులు యాక్టివేట్ అవుతారు 2023. సో ప్రభాస్ గారికి 2022 డిజాస్టరు, 2023 బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుంది. మన ప్రేక్షకులు కూడా మీరు చూసి నేను చెప్పింది అప్పుడు మీరు 2023లో ప్రభాస్ గారికి ఎట్లా ఉంటుంది అనేది మీరు అప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి మీరు ఇక్కడ డేట్ వైజ్గా నేను ఎట్లా చెప్తున్నాను కాన్ఫిడెంట్గా అంటే నేను రీసెర్చ్ చేయింది ఏది చెప్పాను. ఇప్పుడు నేను అన్నాను కదా 5x5 కాంబినేషన్ అంటే 10/7/2015 బాహుబలి 1 రిలీజ్ అయింది. సో ఇక్కడ బుధుడికి అంటే 5/5 1 అయినా లేదా 5కి శిష్యుడు ఎవడు అంటే కేతు 1/7 కాంబినేషన్లో రిలీజ్ చేశారు. ఏది బాహుబలి 1 అంటే 10/7/2015 రూట్ నెంబర్ 1 అవుతుంది, డెస్టినీ నెంబర్ 7 అవుతుంది. కాబట్టి 1+7 8. 8 ఏంటిది? సాటర్న్. సాటర్న్ ఎవరికి ఫ్రెండు? మెర్క్యూరీ. బుధుడికి ఫ్రెండే కదా, కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ మళ్ళీ సేమ్, మళ్ళీ ఇక్కడ సేమ్ 28 అంటే ప్రభాస్ గారికి రవి సంఖ్యలో బుధుడు, బుధాదిత్య యోగం అంటాం కదా. ఆ డేట్స్ చూడండి, వాళ్ళు ఏదో ఇట్లా చెప్పేసి చేయటం ఉండదు. న్యూమరాలజికల్గా చూసుకుంటారు, మళ్ళీ హీరోకి సెట్ అయ్యే డేట్ కూడా చూస్తారు, డైరెక్టర్కి సెట్ అయ్యే డేట్ కూడా చూస్తారు. సో ఇక్కడ 28/4/2017 బాహుబలి 2 రిలీజ్ అయింది. ఈ కాంబినేషన్ ఏంటిది? రూట్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 6. సో 1 5 సపోర్ట్ చేస్తుంది, 6 5 సపోర్ట్ చేస్తుంది. సో బాహుబలి సెకండ్ అనేది తెలుసు మనకు, దాదాపు 1900 కోట్లు సంపాదించింది, అది బ్రహ్మాండంగా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఓన్లీ ఇయర్ వైజ్గా తీసుకుందాం. 2015 అంటే 5+1 6 6+2 8 8 అంటే అక్కడ మనకు మెర్క్యూరీ సాట్రన్ ఎక్సలెంట్ కాంబినేషన్, ప్రొఫెషన్ వైజ్గా ఎనకు తిరుగులేదు. మళ్ళీ సేమ్ ఇక్కడ 2017 అంటే 7+1 8 8+2 1 అక్కడ కూడా బ్లాక్ బస్టర్. 2019/2020 అనేది కూడా టోటల్ కరోనా దాంట్లో దీంట్లో వెళ్ళిపోయింది. దాంట్లో మా ఆయన కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటం అనేది. ఈ 2023 ఏదైతే 7 వస్తుందో 5కి ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. ఇది న్యూమరాలజికల్గా నేను చేసుకున్న రీసెర్చ్, నేను చేసిన సబ్జెక్టు కాబట్టి. ప్రభాస్ గారిది సాలార్ మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ప్రభాస్ గారు మన సౌత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ నీల్ గారు కానివ్వండి, మన దగ్గర ఉన్న జక్కన్న గారు కానివ్వండి, లిబివి వినాయక్, ఎంతోమంది ఉన్నారు, వీళ్ళతోటి చేసి మీరు పాన్ ఇండియాకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఏదో మావాడు ఇట్లా సౌత్ నుంచి వచ్చి వీడు రూల్ చేస్తున్నాడని చెప్పి ఏదో కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా హట్ అవుతున్నారు. కాబట్టి నా సజెషన్ అయితే మనం ఇక్కడ చేసి అది పాన్ ఇండియా లెవెల్లో చేయండి. ప్రశాంత్ నీల్ గారు చేశారు, ఇప్పుడు సాలారు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, అది దాంట్లో తిరిగి ఉండదు. ఇంకో ప్రభాస్ని మీరు ఛత్రపతి ప్రభాస్ని కూడా మించిన హైప్ అనేది క్రియేట్ చేస్తారు ప్రశాంత్ నీల్ గారు. కాబట్టి మీరు కూడా ఇక్కడ మూవీస్ తీసి మీరు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాలని చెప్పి నా చిన్న ఆశ, ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. మా యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. సో ప్రేక్షకులు ఎవరైనా చూసినా, ప్రభాస్ గారు ఫాలోవర్స్ ఫ్యాన్స్ చూసినా సరే కానీ ఈ చిన్న జాగ్రత్త ఆయనకి చెప్తే చాలా మంచిది.